ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణ ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ పాజిటివ్ అప్ ట్రెండ్ గనక ప్రధాన కారణాలను విశ్లేషించినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ మరియు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్స్ మీద ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ రాకుండా ఉండటం మార్కెట్కి ఒక అప్ ట్రెండ్లో కొనసాగడానికి దోహదపడుతుంది అంతేకాకుండా లాస్ట్ త్రీ మంత్స్లో కనుక మనం రిటైల్ డిపాజిటరీ డిమాట్ అకౌంట్స్ డేటా కనుక చూసినట్లయితే నియర్లీ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అకౌంట్స్ అనేవి కొత్తగా రిటైల్ కస్టమర్స్ రూపంలో మార్కెట్స్కి యాడ్ అవటం జరిగింది సో రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ప్రస్తుతం మార్కెట్కి కొనుగోళ్ళ మద్దతు లభించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కానీ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం స్టాక్స్ని ఒక స్టాక్ స్పెసిఫిక్గా సెలెక్టివ్గా బై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం మార్కెట్స్ అప్ట్రెండ్లో ఉండటంతో ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా కనుక మనం పరిశీలించినట్లయితే మ్యాక్రో ఎకనామిక్ డేటాలో పారామీటర్స్లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడట్లేదు కానీ స్టాక్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాను కనుక మనం చూసినట్లయితే ఎకానమీలో ఉన్న కరెన్సీ సర్క్యులేషన్ డేటా కను చూస్లే చూసినట్లయితే మంత్ అండ్ మంత్ ఎకానమీలో ఉన్న కరెన్సీ సర్క్యులేషన్ డేటా ఇంప్రూవ్మెంట్ మనం చూస్తున్నాం అంటే ఎకానమీలో ఒక యాక్టివిటీ ఎకనమిక్ యాక్టివిటీ అనేది మళ్ళీ తిరిగి ఎకానమీలోకి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో దీని యొక్క ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్మెంట్ స్టాక్ మార్కెట్స్ మీద మరియు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఏ రకంగా ప్రభావితం చేయనున్నాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఒక లిక్విడిటీ ర్యాలీ అనేది కొనసాగుతుంది ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి మద్దతు అంతేకాకుండా ఎక్కడైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హెవీ సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ ఆగిపోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్వర్డ్ ట్రెండ్లో కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం వచ్చే వారం మార్కెట్స్ కనుక ఏ రకంగా ఉంటాయో మనం విశ్లేషించినట్లయితే వచ్చే వారం మార్కెట్స్ ఒక నేరో టైట్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే వారం మ్యాక్రో డేటా కనుక మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ యు రికవరీ ఫండ్ని స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అందువల్ల యూరోపియన్ మార్కెట్స్కి ఒక పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యూరోప్ మార్కెట్స్ నుంచి వచ్చే సపోర్ట్తో యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతం నాస్డాక్ డాక్ కానీ చూసినా జోన్స్ చూసినా కానీ టెక్నాలజీ స్టాక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి అంతేకాకుండా మార్కెట్లో ఒక రొటేషన్ అనేది లీడర్షిప్ రొటేషన్ అనేది థ్రూఅవుట్ ద గ్లోబ్ ఈ లీడర్షిప్ రొటేషన్ ప్రస్తుతం మార్కెట్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇండియన్ మార్కెట్లో కూడా ప్రస్తుతం లీడర్షిప్ రొటేషన్ అనేది మనం చూస్తున్నాం అంటే ఒకరోజు ఒక వీక్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండడానికి ఆటో సెక్టర్స్ మరొక రోజు క్యాపిటల్ గూడ్ సెక్టర్స్ ఐటీ సెక్టర్లోని స్టాక్స్ అంతేకాకుండా ఆయిల్ స్టాక్స్ ఇట్లా సెక్టోరియల్ లీడర్షిప్ రొటేషన్ అనేది మనం చూస్తున్నాం అందువల్ల త్రూఅవుట్ ద వరల్డ్ ప్రస్తుతం మార్కెట్స్ అనేవి ఒక అప్ ట్రెండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం వచ్చే వారం ఈ యొక్క సపోర్ట్తో ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ స్టాప్లాస్లను చూస్తూ మరియు ఒక సెక్టర్ స్పెసిఫిక్లో స్టాక్ స్పెసిఫిక్గా స్టాక్స్ని సెలెక్ట్ చేస్తూ నున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఎవ్రీ వీక్ మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ఉంటూ మనం చూస్తున్నాం ఈ టైంలో ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసేటప్పుడు కంప్లీట్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఒక వన్ ల్యాక్ రూపీస్ కనుక ఉంటే కనుక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తూ ఒక స్టాగర్డ్ మేనర్లో కంపెనీస్ని ఖరీదు చేస్తూ వెళ్ళినట్లయితే ఒక బై ఆన్ డిప్స్ మార్కెట్లో ఖరీదు చేస్తూ వెళ్ళినట్లయితే మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో ఎప్పుడైతే ఒక అప్ ర్యాలీ అనేది ఉంటుందో ఆ రోజు మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ వెయిట్ చేసి ఎప్పుడైతే డిప్స్ అయితే వస్తుందో మార్కెట్లో ఆ డిప్స్లో మార్కెట్స్లో కనుక ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయొచ్చు ఏ సెక్టర్స్ని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం చూసినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని అవాయిడ్ చేసి పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అందువల్ల ప్రస్తుతం ఆటో నెంబర్స్ సెక్టర్ కనుక నెంబర్స్ కనుక చూసినట్లయితే పెద్ద సెక్టర్స్ నెంబర్స్లో ఆటో సేల్స్ నెంబర్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేనప్పటికీ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఆటో సెక్టర్స్లో డిప్ వస్తుందో ఆ టైంలో ఆటో సెక్టర్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఆటో సెక్టర్లో ఒక మంచి పెంటప్ డిమాండ్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఐటీ రంగంలో గను చూసినట్లయితే ఐటీ రంగాన్ని అనలిస్టులు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒక న్యూట్రల్ సెక్టర్గా ట్రీట్ చేయడం జరిగింది ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఒక డిజిటలైజేషన్కి మరియు కంపెనీస్ వారి యొక్క ఐటీ బడ్జెట్స్ని తగ్గించకుండా కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఇంక్రీజ్ చేయడంతో ఐటీ సెక్టర్ ఒక స్వీట్ స్పాట్ కింద ప్రస్తుతం కనపడటం మనం చూస్తున్నాం ఐటీ సెక్టర్లో కనుక ప్రధాన షేర్లో ఎటువంటి డిప్ వచ్చినా వాటిని ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ మీకు షార్ట్ బ్రేక్